వార ఫలాలు ప్రప్రథమంగా మేషరాశికి గ్రహస్థితి మేషంలో శుక్రుడు ఐదవ తారీఖున శుక్రుడు రవితో కలిసి వృషభంలో సంచరిస్తాడు మిథునంలో కుజరాహువులు వృశ్చికంలో గురువు ధనస్సులో శనికేతువులు ఈ రకమైనటువంటి గ్రహ సంచారం జరుగుతోంది ఈ రకమైన గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఒక చిన్న సూచన తప్పనిసరిగా మేషరాశి వారికి ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మేషరాశికి సంబంధించి ఈ జాతకులకి సోదర సోదరీమణులు అంటే భాతృవర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరికి తగ్గ పరిష్కారం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అష్టమంలో గురువు వక్రించి సం సంచరిస్తున్నాడు మేషరాశి వారికి ఒక రకంగా శుక్రుడు ఐదవ తారీఖు దాకా మేషంలో సంచరించడం అనేటటువంటిది భార్య ద్వారా కొంత ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగే అవకాశం ఉంది ఐదవ తారీఖున శుక్రులు కలిసి ఉంటారు కాబట్టి బుధ కుజ రాహులు ముగ్గురు కూడా మిథునంలో సంచరిస్తున్నారు ఆ కారణం చేత చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతుంది ఈ సమస్యలకి పరిష్కారం ఏంటంటే పద్మక యోగంతో కలిగినటువంటి సోమ అమావాస్య సోమ అమావాస్య అంటే సోమవారం నాడు వచ్చినటువంటి అమావాస్య మూడవ తారీఖున అది సంభవిస్తోంది అదృష్టం కొద్దీ మేషరాశి వారికి ఈ రకమైన వరాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఈ సోమ అమావాస్య రోజున వీలున్నంత వరకు నవరత్న జలంతో గనక రుద్రాభిషేకం చేసుకోగలిగినట్టయితే బాగుంటుంది పిండ పితృయజ్ఞం పితృదోషాలు అంటే పితృదోషాలు అనే ప్రస్తావన ఇక్కడ చేసినప్పుడు ఇది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది పితృదోషం అంటే ఏ రకంగా ఉండొచ్చు అంటే ఏ పని చేసినా సాఫల్యత పొందలేకపోవటం శారీరకమైనటువంటి ఏదో అనారోగ్యం పిల్లలు ఎక్కి రాకపోవటం సకాలంలో వివాహం కాకపోవటం వివాహమైన విశ్చిత్తి కలగటం ఇటువంటివన్నీ కూడా పితృదోషాలకు సంబంధించినటువంటిది అంటే ఆర్థిక సంబంధించినటువంటి దోషాలు పితృదోషాలు చాలా విడివిడిగా ఉంటాయి ఆ మధ్యలో ఉన్న తేడానికి కనుక గమనించినట్టయితే పితృదోషాలకు సంబంధించినటువంటి కారణాలు కనుక తెలుసుకోవాలి అంటే కేవలం సంతానానికి సంబంధించినటువంటిది ఇతరత్ర ఏమంటే మానసిక శారీరక ఇబ్బంది ఏమీ మనకి ప్రమేయం లేకుండానే ఏదో రకమైన ఒక చిన్న యాక్సిడెంట్ జరగటం అంటే మన ప్రమేయం ఉండదు ఎవరో వచ్చి మనం యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్ది వెళ్ళటం దాని తద్వారా కింద పట్టడం ఫ్రాక్చర్ అవటం ఇటువంటివన్నీ కూడా సాధారణంగా పితృదోషాలకు సంబంధించినటువంటివి ఇవి పోవాలి అంటే లేదంటే వీటికి పరిష్కారం చూసుకోవాలి అన్నప్పుడు ఈ సోమమాస్య అనేటటువంటిది మహత్తరమైనటువంటి పుణ్యదినం ఈ రోజున అంటే మూడవ తారీఖున సోమ ఏర్పడింది ఏర్పడింది పద్మకయోగంతో ఏర్పడింది కాబట్టి ఆ రోజున అవకాశం ఉన్న మేర స్వయంపాక దానం కానీ ఇతరత్ర కానీ అంటే భరణి నక్షత్ర జాతకులు అశ్వినీ నక్షత్రం అంటే కేతు మహర్దశలోను శుక్రమహర్దశలోను పుట్టినటువంటి వాళ్ళు మధ్యవయస్కులు అయినట్టయితే ఇంచుమించగా చంద్రమహర్దశ కుజుమహర్దశతో ఉంటారు వీరికి ఏదో రకమైనటువంటి అంటే సోదర వర్గంతో ఏదో రకమైనటువంటి మానసిక క్లేశం కలిగే అవకాశం ఉంది కాబట్టి కందులు దానం కనుక చేస్తే బాగుంటుంది వీలున్న మేర మూడవ తారీఖున సోమవారం ఈ సోమ అమావాస్య రోజున పద్మకయోగంతో ఉంది కాబట్టి కందులు దానం చేసి యథోచితమైనటువంటి దక్షిణతో బ్రాహ్మణి కనుక సత్కరించినట్టయితే కొంతవరకు ఉపశాంతి పొందే అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేషరాశివారు తప్పనిసరిగా రావి చెట్టు చుట్టూ నిత్యం ప్రదక్షిణ చేయటానికి ఒక అలవాటును కనుక వాళ్ళు పెంపొందించుకున్నట్టయితే ఏ రకమైనటువంటి దోషం లేనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే అష్టమంలో సంచారం వల్ల చిన్న చిన్న దోషాలు ఉంటాయి అంటే ధనానికి సంబంధించినటువంటి ప్రతిబంధక దోషాలు ఉంటాయి కాబట్టి అన్నీ తొలిగిపోయి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి రెండవ తారీఖున శుక్రుడు ఏంలో ఉన్నాడు ఐదవ తారీఖున శుక్రుల యొక్క కలయిక వృషభంలో జరుగుతోంది మిథునంలో బుధ కుజరాహువులు సప్తమంలో అంటే వృశ్చికంలో గురువు అష్టమంలో శనికేతువులు లోగడ చెప్పినట్టుగా వృషభ రాశి వారికి అంటే రోహిణి నక్షత్రం ప్రత్యేకించి ఈ రాశి వారికి సరైనటువంటి అనుకూలమైన సమయం కాదు ఈ అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఒక పర్యాయం వీక్షించి చూసినట్టయితే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కావటం లేకపోతే ఏదో రకమైనటువంటి క్లేశం రావటం మానసికమైనటువంటి అశాంతి రావటం కుటుంబ కలహాలతో సతమతం అయిపోవటం అంటే విడిపోయే భార్యాభర్తల మధ్య విడిపోయేటటువంటి పరిస్థితి రావటం న్యాయ సంబంధమైనటువంటి ఏ చిక్కు వచ్చినా కూడా పరిష్కారం అనుకూలంగా జరగకపోవటం ఇవన్నీ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పక్క పరిస్థితి జరుగుతోంది వర్తమానంలో జరుగుతోంది చాలా కాలం పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి లోగడ ఒక పర్యాయం సూచించడం జరిగింది కాస్త పొలైట్గా వినయ విధేయతలతో తల వంచి కనుక కాలానుగుణంగా గనక మసురుకోగలిగినటువంటి వృషభ రాశి జాతకులు జీవితంలో సక్సెస్కి దోహదపడతారు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే దోహదపడతారు ఆ రకంగా కానిటువంటి వారికి కొన్ని పరిష్కార మార్గాలు చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది పరిష్కార మార్గం ఏంటంటే ఆరవ తారీఖున తృతీయ ఈ వారంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి పర్వదినం రంభా తృతీయ ఈ రోజున ఆవులకి కానీ లేకపోతే ఇతరత్ర ఇంటికి వచ్చిన వారికి కానీ అరటిపళ్ళు దానం ఇవ్వటం అరటిపళ్ళు గ్రాసంగా ఆవులకి పెట్టడం ఈ రకంగా కనుక చేసినట్టయితే కొంత ఉపశాంతి కలుగుతుంది ఏది ఏమైనా అష్టమంలో శిరసించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మధ్యవేలికి ఇనప ఉంగరం పెట్టుకోవాలి ప్రతినిత్యం ఇనప ప్రమిదలో నువ్వులతో దీపారాధన చేసినట్టయితే ఇది కొంతవరకు దో వాళ్ళకి శాంతియుతమైనటువంటి జీవితానికి దోహదపడుతుంది వృషభరాశి వారు నల్లటి ఆవుకి శనివారం నాడు కనుక ప్రదక్షిణ చేసినా శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించినా కూడా కొంతవరకు ఉపశాంతి కలిగి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి దోహదపడుతుంది ఏది ఏమైనా సమయం అనుకూలంగా లేదు అనుకూలంగా లేనటువంటి సమయంలో పొగరుగా ప్రవర్తించడం కానీ ఇంకా ఆవేశంతో ప్రవర్తించడం కానీ ఆవేదన ప్రకటించ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు కాస్త ఈ చిన్న చిన్న విషయాలు కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి రాశిలో బుధ కుజ రాహువుల యొక్క సంచారం వేణులో రవిశుక్రుల యొక్క సంచారం సప్తమంలో శనికేతువుల సంచారం ఆరింట దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఈ రకమైన సంచారం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి కాస్త రక్తహీనత సూచించబడుతుంది ఈ రక్తహీనత బలహీనతకు దోహదపడుతుంది ఆ కారణం చేత ఎర్ర పగడం కానీ తెల్ల పగడం కానీ ధరించినట్టయితే బాగుంటుంది మిథున రాశి వారికి ఈ కుజరాహులు యొక్క కలయిక ప్రత్యేకించి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుని యొక్క కలయిక సప్తమంలో శనికేతువుల యొక్క కలయిక వ్యంలో రవిశుక్రుల యొక్క సంచారం ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యల్ని సృష్టించినా కూడా అధిగమించడానికి అవకాశం ఇస్తున్నటువంటి రోజు యోగంతో కూడినటువంటి సోమ అమావాస్య ఈ సోమ అమావాస్య రోజున అమ్మవారికి నిమ్మకాయల దండ కనుక సమర్పించినట్టయితే బాగుంటుంది శివాలయంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి నిమ్మకాయల దండ దండగా మాలగా వేసి ఆ అమ్మవారిని అలంకారం గనక చేయించే అవకాశం కనుక చేసిన లేదంటే పసుపుపచ్చ వస్త్రాలని అమ్మవారికి ధరించడానికి ఇచ్చిన అంటే అమ్మవారికి వస్త్రాలని ఇచ్చే అవకాశం కనుక ఏర్పాటు చేసుకున్నా కూడా మిథున రాశి వారికి కొంత ఉపశాంతి కలిగి అది సుఖకరమైనటువంటి జీవితానికి దోహదపడుతుంది తద్వారా ఇంట్లో తలపెట్టినటువంటి శుభకార్యం నిర్విఘ్నంగా జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి వేల్లో బుధ కుజ రాహువులు యొక్క సంచారం జరుగుతుంది లాభంలో రవిశుక్రుల యొక్క సంచారం ఆరింట శనికేతువుల యొక్క సంచారం పంచమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఒక రకంగా ఇది యోగకరమైనటువంటి కాలం కింద పరిగణించాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా మంచి రోజులు వచ్చినట్టు కిందే లెక్క ఈ వ్యయంలో బుధ కుజ రాహులు యొక్క సంచారం దుర్వ్యయాన్ని సూచించినా కూడా ఆలోచించి కనుక ఖర్చు పెట్టగలిగినట్టయితే సుఖకరమైనటువంటి శాంతికరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ఖర్చు కింద అది పరిణమిస్తుంది లాభంలో శుక్రుల యొక్క కలయిక ఉంది రవి ధనాధిపతి అంటే ద్వితీయాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రులతో కలిసి వృషభంలో ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు ఆ కారణం చేత ఏదో చిన్న లాభం వీరికి ఈ వారం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ లాభాన్ని అందిపుచ్చుకోవాలి అంటే కర్కాటక రాశి వారు అంటే మరి ప్ర వర్తమానంలో పెద్ద దోషం లేనిటువంటి పరిస్థితే ఉంది కానీ చిన్న దోషాల నుంచి ఆ చిన్న చిన్న దోషాలంటే అంటే కుజరాహుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న దోషాల నుంచి బయటపడాలి అంటే తేనెను సమర్పించటం విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ తేనెని గనక సమర్పించినట్టయితే అభిషేకార్చనలకి తద్వారా ఈ కర్కాటక రాశి వారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇవి గోచార రీత్యా మనం తెలుసుకుంటున్నటువంటి జాతక ఫలితాలు వాస్తవానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జన్మజాతకు ఇచ్చా ఉన్నటువంటి వార ఫలాలు కనుక అంటే దశ అంతర్దశలను దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే దాని అనుసంధానంగా కనుక గోచార ఫలాలు చూస్తే అది సరైన పద్ధతిగా తోస్తుంది కాబట్టి ఆ రకంగా దాన్ని బేరీజ్ వేసుకుని తద్వారా జీవన విధానాన్ని గనక మార్చుకోగలిగితే కర్కాటక రాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు సింహరాశికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి లాభంలో బుధ కుజరాహువులు రాజ్యంలో రవి శుక్రులు చతుర్థంలో గురువు పంచమంలో శనికేతువులు ఈ రకమైన సంచారం జరుగుతోంది ఈ రకమైన సంచారం చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది ఎందుకంటే లాభంలో సంచరిస్తున్నటువంటి పాపగ్రహాలు కూడా లాభస్థితిని ఎప్పుడైతే పొందుతాయో అవి లాభాన్ని ఇస్తాయి కుజరాహులు యొక్క లాభం అంటే వీరికి ఇప్పటిదాకా ఉన్నటువంటి సింహరాశి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిన తగాయిదాలు కానీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు కానీ అన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి తద్వారా భూ సంబంధమైనటువంటి సమస్తమైన దోషాలు తొలగిపోవటమే కాకుండా ఒక చక్కటి మార్గం సుగమం అవుతుందనమాట అదేవిధంగా నేత్రాలకు సంబంధించి ఒకవేళ కనుక నేత్రానికి సంబంధించినటువంటి ఏదైనా దోషం కనుక ఉన్నట్టయితే ఈ కేటరాక్ట్ ఆపరేషన్ కానీ ఇటువంటి ఆపరేషన్లకి అనువైన సమయం ఈ రకంగా గనక ఈ సమయాన్ని గనక సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే ఇబ్బంది లేనటువంటి శారీరక స్థితిని పొందగలుగుతారు వారు సింహరాశి వారికి రాజ్యంలో రవిశుక్రుల యొక్క సంచారం రవిశుక్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ రవిశుక్రుల యొక్క సంచారం వల్ల ఒక సూచన ఏమిటంటే భార్య సంబంధించినటువంటిది కానీ లేకపోతే భార్య ద్వారా కానీ ఏదన్నా గనక లాభాన్ని కనుక పొందే అవకాశం ఉన్నట్టయితే ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది తద్వారా ఇంట్లో సువర్ణాభరణాలు కొనం ఇతరత్ర శుభకరమైన శోభస్కరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక చిన్న సూచన కూడా ఇక్కడ చేయాలి సింహరాశి వారికి ఒకవేళ కనుక అనుకున్న రీతిలో గృహం కనుక ఏర్పడకపోయినట్టయితే నూతన గృహం స్వగృహం అనేటువంటిది ఒక స్వప్నం స్వగృహంలో నిలవాలి స్వగృహాన్ని అనుభవించాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాంచేస్తూ ఉంటాడు అటువంటి వారికి గౌరీ వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైన రోజు ఎనిమిదవ తారీఖు ఈ వారం లభ్యమవుతోంది ఈ గౌరీ వ్రతం రోజున గణపతికి పసుపుతో కాళ్ళ దగ్గర కనుక అర్చన చేస్తూ సంకల్పం చెప్పుకోవాలి ఈ నూతన గృహ నిర్మాణానికి కానీ గృహప్రవేశానికి కానీ ఏ రకమైనటువంటి అవరోధం లేకుండా చేయమని చెప్పి గణపతిని ప్రార్థిస్తూ గణపతి పాదాల దగ్గర పసుపును కనుక ఉంచినట్టయితే తద్వారా ఏ రకమైన ప్రతిబంధకం ఉన్నా కూడా అవి పోతాయి మంచి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది అందిపుచ్చుకున్నట్టయితే అదృష్టవంతులే కన్యారాశి వారికి రాశి ఫలాలు కన్యారాశికి రాజ్యంలో బుధ కుజరాహులు యొక్క సంచారం భాగ్యంలో రవిశుక్రుల యొక్క సంచారం తృతీయంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో శనికేతువుల యొక్క సంచారం అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచారం జరుగుతోంది ఈ సమయంలో రాజ్యంలో అంటే వృత్తికి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి ఈ వారం ఇవి తప్పనిసరి అయినటువంటి మార్పుల కింద కనబడుతోంది వీటి నుంచి మనం మరి రక్షించుకోవాలి అని అనుకున్నట్టయితే మాలని ధరిస్తే బాగుంటుంది స్ఫటికమాలని ధరి శుద్ధ స్ఫటిక సంకాసం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానం కామేశ్వరం ఉపాస్మహే కామేశ్వరుడు అనే శబ్దాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే అనుకున్నది కోరినటువంటి కోరికని తీర్చేవాడు కాబట్టి కామేశ్వరుడు అటువంటి కామేశ్వరుని యొక్క కృప పొందాలి అని అంటే రాజ్యస్థానంలో బుధ కుజరాహులు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శుద్ధ స్ఫటిక సంకాశం మంచి స్ఫటికాన్ని ధరించినట్టయితే ఈ దశమంలో వృత్తి స్థానంలో జరుగుతున్నటువంటి బుధ కుజరాహులు యొక్క సంచారం అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదొకటే కాకుండా ఈ బుధ కుజరాహులు యొక్క కృపని పొందాలంటే రంభాతృతీయ ఆరో తారీఖున రంభాతృతీయ అనేటువంటి ఒక విశేషమైన పర్వదినం ఈ రంభాతృతీయ రోజున గోవులకి అరటిపళ్ళు తినిపించాలి అవకాశం ఉంటే కపిలవర్ణం గోవులకు గనక ఈ అరటిపళ్ళు గనక తినిపించినట్టయితే కన్యారాశి రాశి వారికి సుఖకరమైన జీవితాన్ని పొందుతారు వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది లోగడ సూచించినట్టుగానే మధ్య వేలికి ఇనప ఉంగరం ధారణ తర్వాత ఇనప ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో ప్రతినిత్యం దీపారాధన కనుక చేసినట్టయితే అర్ధాశ్రమ శని సంచార దోషాల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి